చాలుక్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 50th ఫంటాస్టిక్ ఎపిసోడ్ లో అందర్ కొట్టడానికి రాబోతున్నాడు అదిరే అభి ఎనస్టీ. Y una vez más se viene el pasito de la Martita, la Martita número 2, número 2. DJ Tadeo, DJ Raulito, con fuerza muchachos. ఆట మొదలు పెట్టాలంటే మన గ్రామ దేవత కుల దేవత అమ్మవారిని మొక్కాల 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 మీ అమ్మ మా అమ్మ కాకుండా అయ్యా ఇంకో అమ్మను పెట్టినాడు మనకు మూడో తమ్ముడిని పెడుతున్నాడు అక్కడ వాడికి కోచకారం పెడతా నిన్ను కూడా కోచకారం పెడతా రాజ్యం నాదే ఈ రాజ్యం నాది నాదిరా ఇట్ట కాదు ఈ తగు దెంపాలంటే దేవుడు దిగి రావాలా ఓ దేవుడా దిగిరా ఓ దేవుడా దిగిరా చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మాన జానాడింది మంగారంగా నీల పూలు జల్లింది సింగారంగా చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు అయ్యా పెద్ద మనిషి లెక్కున్నావు ఎవరు నీవు ఓలందరిలో స్థూలం అందగాని అయ్యా నువ్వు ఏమైతావు మాకు నీ అయ్యకు అయ్యనైతా అంటే బావైతాడు చెప్పండి మీకు మూడు పందాలు పెడతా ఆ మూడిట్లో గెలిచిన వాడికి నా రాజ్యం ఏమి ఆ పందెం ఎలా ఉంటుందా పందెం ఎందుకు ఏమిటి ఎలా అదే అడగొద్ద చెప్పింది చెయ్యాలి చెప్పింది చేస్తాం ఏమా మొదటి పందెం రింగా రింగా రోజెస్ రింగా రింగా రోజెస్ అంటే ఏమి రోజు పెట్టుకోవాలన్నా రోజు రోజు మూసుకొని చెయ్యాలి ఏమిటది మూసుకుంటాం ఏమి చెయ్యాలి ఈ అడవి చుట్టూ మూడు చక్కర్లు కొట్టాలి నేను సిద్ధం నేను సిద్ధం అద్దు మస్తు నువ్వు వృకమేందిరా నాకు శివుడు గణపతి కార్తికేయ కథ తెలుసు తాత ఉండు ఆ అడవి కంటే నీ అడవి పెద్ద ఉన్నది నీ చుట్టూ తిరుగుతా సరే 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 ముందుగా నాపు ఆపు అయిపోయిందిరా ఇక్కడ చూడు నేను గెలిచినాను లేవు అప్పుడే అమ్మ చెప్పింది పెద్దోడితో పెట్టుకోకు టీం లీడర్ వాడు తొక్కేస్తాడంది రెండో పందెం ఏమిటది పిట్టని కొట్టాలి పిట్టని కొట్టాలా కొట్టేస్తాం తాత పెట్టినాం తాత పెద్ద బుజ్జికి ఆ తాత నీకు ఏమి కనిపిస్తున్నది పిట్ట పిట్టలాడే ఎర్రటి బట్ట వేసుకున్న లొట్టి పిట్ట కనిపిస్తుంది కొట్టన్న వారం ఒరే చిన్న బుజ్జికి నీకేం కనిపిస్తున్నది కుళ్ళు చీర కట్టుకున్న పాల పిట్ట అంటుంది అమ్మ
నేను వట్టమనది గా పిట్టల్ని కాదు మరి ఏ పిట్టల్ని గుబురు సెట్టులో ఉన్న పిట్టని కొట్టాలి గుబురు సెట్టులో ఉన్న పిట్టని మూడో పందెం ఏమిటది మూడో పందెం డరు డరకు డరకు డిసిక్స్ ఓ ద కింగ్ ఇస్ బ్యాక్ డాన్స్ కాంపిటీషన్ ఆ ఇంగ్లీష్ డాన్స్ చేయాలి ఓ నేను సిద్ధం నేను సిద్ధం రా పెద్దోడా ఆగురి ఆ నేను చెప్తా చెప్పు जबरदस्त ओपन कंगनम स्टार कंगनम स्टार ओपन कंगनम स्टार कंगनम स्टार ओपन कंगनम स्टार अब मन कंटे साधा डांस मूड पंद्याल ओडिपोन इक इपड़ असल पंद्यंता పిట్ట ఫోటో ఎందుకు పెట్టినో తాతా నీకు పెళ్లి చేయనికి ఆగి పిట్టను నేను చేసుకుంటా నేను చేసుకుంటారా పెద్ద నేను చేసుకుంటా అన్నిటికి కంప్లీట్ వస్తావేమరా నేనే చేసుకుంటా నా కలర్కి ఈ పిట్ట సుట్టు మీరు చేసుకునుడు కాదు ఆ పిల్లకు మీ ఇద్దర్లో ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటది నేనే నచ్చుతాను తాతా కాళ్ళకైనా ఆ రాజ్యం ఇస్తా అరే నాకే వస్తది నాకే వస్తది మస్త్ ఆ దస్త్ ఆ जबरदस्त आकाशम अम्मा नीला उंटुंदे नीला उंटुंदे नीला चाहिए सिंद्रा सिन्नोला अंकलेश सच्चूर राज्यालो मन ग्राम देवत मन गापाड़ी చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాలాడింది వైదారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా వెల్కమ్ టు జబర్దస్త్ సర్ వెరీ హ్యాపీ వి ఆర్ వెరీ 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 హ్యాపీ నాగబాబన్నను ఆ రోజు అమ్మను చూసి అరే ఒకసారి ఇష్ట బాగే అనిపించింది చాలా సార్లు నేనంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా జబర్దస్త్ చూస్తుంటా ఈ దొంగతమ్ముడు కృష్ణ నాకు బాగా ఇష్టం ఈ ప్రోగ్రాములు చేస్తా అసలు అనుకోలేదు ఇది నా ప్రోగ్రామే ఎందుకంటే అక్కడ నాగబాబు అన్న రోజేమో ఉందంటే దీని వెనకాల నా బాస్ నన్ను సినిమా యాక్టర్ చేసిన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి నాదే ఊర్లో లేను నువ్వు నిన్న నేను వస్తుంటే ఫోన్ చేసావు తప్పకుండా చేద్దాంలే తమ్ముడు అసలు ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు నేను ఒకసారి కనిపించాలి
జబర్దస్త్ గోల్డెన్ జూబ్లీ 50th ఎపిసోడ్. మరి జబర్దస్త్ ముందు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు జబర్దస్త్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? జబర్దస్త్ కంటే ముందు జబర్దస్త్ తర్వాత చెప్పాలంటే, నేను ఒక 13 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. కానీ ఇన్ని సంవత్సరాలుగా లేని రికగ్నైజేషన్ ఈ జబర్దస్త్ ఒక్క ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది నాకు. ఎప్పుడు బయటకు వెళ్ళినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అదిరేబి అదిరేబి అని అంటున్నారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా వెళ్ళాలా మీకు రుణపడి ఉంటాను, మిమ్మల్ని నవ్వించడానికి మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. గోల్డెన్ జూబ్లీలో పాల్గొంటాను, లక్ నా అదృష్టం. అందులో నాకు సినీ నటుడుగా జన్మనిచ్చిన మా మల్లెమార గారు, డైమండ్ జూబ్లీ ఎపిసోడ్ లో కూడా ఏమాత్రం వీలైనా తప్పకుండా నేను ఉంటాను అని ఎందుకు నమ్మకం మా ప్రేక్షక దేవుళ్ళకి తెలియజేస్తాను. అభినయ చేసిన ఈ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. నాగ్ బాబు సార్ వెల్కమ్. బాబు మోహన్, 50 ఎపిసోడ్ లో మీరు పార్టిసిపేట్ చేయడం జబర్దస్త్ స్టేజ్ కే ఒక మంచి అందం వచ్చింది. చాలా బాగా నవ్వించారు మీరు. మీరు నవ్వించకపోతే ఇంకెవరు నవ్విస్తారు? బాబుమోహన్ గురించి రెండు ముక్కలు చెప్పాలి. అప్పుడు రాజకీయాల్లో ఇంకా రాలా బాబుమోహన్, బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నాడు. అప్పుడప్పుడే వస్తున్నాడు. కోటా బ్రహ్మానందం మంచి భూమిలో ఉండగా బాబుమోహన్ రెవెన్యూలో గజెటెడ్ ఆఫీసర్ చేస్తాడు. అక్కడి నుంచి ఒకసారి కనుక్కున్నా మొత్తం అడిగాం. అప్పుడు అన్నాడు బాబుమోహన్, ఏం లేదన్నా నాకు రేంజ్ కి రావాలి, నేను చాలా కృషి చేస్తున్నాను అని చెప్పిన 1.5 ఇయర్ కల్లా బాబుమోహన్ ఎక్కడ ఉన్నాడు. అలాంటి బాబుమోహన్ గారు రాజకీయాల్లో మంచి పొజిషన్ మినిస్టర్ గా చేసి తర్వాత మళ్ళీ ఎన్నో కష్టాలు బాధలు పర్సనల్ జీవితంలో ఎన్నో లాసెస్ అవన్నీ పెట్టుకొని అటన్నిటి నుంచి మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి నిజంగా మీరు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అనిపిస్తుందండి. మీరు చూస్తే అమేజింగ్ టైమింగ్ బాబు మోహన్, ఒక టైప్ లో నవ్వుతాడు ఆయన. ఎట్లా బాబు అవి నిన్ను పర్సనల్ గా అభినందిస్తున్నాను బాబుమోహన్ ని మన జబర్దస్త్ స్టేజ్ మీద తీసుకురావటం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరు మంచి సపోర్ట్ చేశారు. తర్వాత అబ్బాయి పేరేంటి? మనోజ్. అబ్బాయా? అమ్మాయిని అలా తీసుకొస్తాం బాగున్నారు మేడం. అమ్మాయిని అలా తీసుకొస్తాం, మీరు చంపారు మమ్మల్ని. వెరీ నైస్ బాబుమోహన్ గారు, మీరు చేయండి. థాంక్ యూ. 75th ఎపిసోడ్ లో చేయాలి, మీరే మాట ఇచ్చారు. ఓకే అన్న, ప్లాటినం కూడా కంప్లీట్. ఎవరో వస్తారు మన రేష్మి లాగా అనుకున్నాను. రేష్మి అని రమ్మంటున్నారా అనుకున్నా, వెనకాల నుంచి వాడిని తీసుకొచ్చి మేకప్ తీసేసిన రేష్మి అంట. రేష్మి దిస్ ఇస్ టూ మచ్. పర్లేదు రేష్మి, నువ్వు మాత్రం మేకప్ అదే మెయింటైన్ చెయ్యి. రోజా గారు, అవి ముందుగా బాబుమోహన్ గారిని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ అందరి స్కిట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఫస్ట్ లో మన తెలంగాణ శకుంతలమ్మ వచ్చింది. ఎపిసోడ్ మీరు రావటం చాలా హ్యాపీగా ఉంది. అసలు దీంట్లో ట్విస్ట్ మీద ట్విస్ట్. ఫస్ట్ కులదేవత ఎవరు అంటే సార్ అన్నారు బాబుమోహన్ అని ముందే తెలిసినట్టుంది, బాబుమోహన్ ఫోటో ఉంటుంది అన్నారు. తీరా చూస్తే 10 బోర్డ్ పడుతున్నాను నేను. అది అవుతున్నా ఇంకెవరు వస్తారని కానీ మీరు. ఇంకా అసలు ఫుల్ ఖుష్ మేము. ఆ తర్వాత ఆకాశమే అమ్మాయి అంటే, సో రష్మి కన్నా నాకన్నా ఇంకో ఎవరో వస్తున్నారబ్బా 0 సైజ్ లో అనుకున్నా. కానీ అభి ఇలాంటి ఒక వైఫ్ ఉంటే, ఆ వైఫ్ కోపం వస్తే సంకలేష్ వచ్చి చంపితే చచ్చిపోతాం. ప్రేమగా కౌలుచుకుని చచ్చిపోతాం. కానీ రష్మి నువ్వు లక్కీ తెలుసా, బాబు గారితో డాన్స్ చేశారు. సౌందర్య చేసింది మీరు అందరు చేశారు, నేనే చేయలేకపోయాను. రండి. చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జాల విడిచి ఒళ్ళు మరిచి వాన జాలాడింది వైదారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జాల విడిచి ఒళ్ళు మరిచి వాన జాలాడింది వైదారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా.
జడ్జెస్ ఒక విషయం చెప్పాలి, నేను ఈ ఎపిసోడ్ గురించి అడగగానే ఆయన పాపం చాలా టైర్డ్ గా ఉన్నారు అన్న, మా కోసం ఒక్క ఎపిసోడ్ ప్లీజ్ అన్న అని అడగగానే సరే నేను చేసేస్తాను అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్తాం, ఎందుకంటే జబర్దస్త్ ఒక కొత్త అందం తీసుకొచ్చారు. 50th ఎపిసోడ్ మీ అందరం సంబరాలు చేసుకుంటే దాంట్లో మీరు రావటం ఇంకా స్పెషల్ గా ఉంది. థ్యాంక్ యూ బంగారం. పని నువ్వు చెప్పు, నీకు ఎలా ఉంది జబర్దస్త్ లో? నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అండి. అంటే జర్నీ అన్నారు కదా, ఫస్ట్ నడకతో స్టార్ట్ అయింది. డైరెక్ట్ గా ఒక 100 సినిమాలు చేశానండి, అంటే సగం రిలీజ్ అయినాయి సగం ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నాయి. 13 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేక ఇటు ఉండలేక ఎంత బాధపడినండి. అట్లాంటి టైంలో ఈ జబర్దస్త్ అనేది నాకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మళ్ళీ Because of Mallamala, because of ETV, ఈరోజు ఇంతమందికి లైఫ్ వచ్చింది. సో మనం జబర్దస్త్ లో చేస్తున్న వాళ్ళందరికీ జబర్దస్త్ గా ఉంటుంది లైఫ్. థ్యాంక్ యూ జబర్దస్త్.